హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు నా ఈవినింగ్ పూజ అండ్ స్నాక్స్ చూపిస్తానండి. ఇదిగోండి, సింపుల్ పూజ అండి నాది ఈవినింగ్. ఈ రకంగా చేసుకుంటాను, అంటే నేను ఇక బయటికి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ దీపాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఓనర్స్ ఇల్లు కాబట్టి నేను ఎక్కువ మనం ఎక్కువ ఏం చేయలేము కదా. రెంట్ హౌసెస్లో ఉంటాం కాబట్టి మనం చాలా వరకు ఎలా ఉండాలో ఇంకా మీ కొంతమందికి తెలుసు కదా, అంటే రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి తెలుసు ప్రాబ్లమ్స్. ఇంక ఈ రకంగా చేసుకుంటాను నేను ఇవన్నీ కూడా ఈవినింగ్ డైలీ ఇలా చేసుకుంటాను. నేను ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళేది ఉంది కాబట్టి తక్కువ దీపాలు పెట్టుకున్నాను, అంటే మిగతా దాంట్లో పెట్టుకోలేదు. డైలీ అయితే వేరే దాంట్లో కూడా పెట్టుకుంటాను. మరి ఇంకా చెప్పాను కదా లైవ్లో హాస్టల్కి వెళ్తున్నామని, ఫటాఫట చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి మట్టి దీపం అండి, అక్కడ వచ్చేసి శివలింగం అండి. ఇంకా ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, అంటే ఇంకా దేవుళ్ళు అంటే నేను ప్రతిదీ బుక్స్ అయినా ఏదైనా మీకు చూపిస్తాను. ఇంకా అంటే ఒకరు అడిగారు, నేను అందుకే చూపిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇవైతే కబ్బోర్డ్స్ అండి, మన కబ్బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నమాట, కిచెన్లో ఉండే కబ్బోర్డ్స్లోనే. ఇంకా ఎక్కడుంటే మరి అక్కడే పెట్టేసుకోవాలి కదా, రెంట్ హౌస్లో తప్పదు కదా. ఏదో నాకు తోచినట్టుగా నేను పెట్టుకొని చేసుకుంటాను. ఈ దీపం వచ్చి డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం వచ్చేసి పెద్ద దీపం వచ్చేసి నైట్ నుంచి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కింద సైడ్ అనమాట, అటు వచ్చేస్తే గురుస్థానం అనమాట. ఇక్కడ రాధాకృష్ణ ఫోటో, సాయిబాబా, ఏ ప్లేస్లో చూసినా సాయిబాబా ఫోటో, లక్ష్మీదేవిది, వినాయకుడిది ఉంటుంది అనమాట. ఈ రకంగా కంపల్సరీ పెట్టుకుంటాను గురుస్థానం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు నిత్యం చదువుకునే బుక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా చాలా ఉన్నాయి, ఇంక ఇవి చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ బయట ఉన్నాయి, అంటే పోస్టింగ్ వచ్చేస్తుందని నేను కొన్ని ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా రెగ్యులర్గా చదువుకునే బుక్స్ మాత్రం ఈ రకంగా ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. ప్రతినిత్యం చేసుకునే చదువుకునే బుక్స్ అవన్నీ నా వంటి చెప్పనుగా పాతవి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గురుస్థానం అండి, ఇందాక చూపించాను కదా గురుస్థానం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఆలు సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆలు వడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను మీకు ఈరోజు. ఇక్కడ వచ్చేసి నేను మిర్చి పౌడర్ తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ తీసేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ మనకు సరిపడా అంత నేను సాల్ట్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ బౌల్లో నేను 1 ఆనియన్ 2 పచ్చిమిర్చి అండ్ గార్లిక్ అండ్ జీరా ఇవన్నీ వేసుకొని కచ్చా పచ్చగా నేను మిక్సీ పట్టేసుకున్నానండి. మనకు సరిపడంత ఉప్పు కారం మనం వేసుకుంటాం కదా, అది మనకు తెలుసు కదా. ఈ కప్ కరెక్ట్గా ఆ బ్లూ కప్ అంతగా నేను 3 కప్స్ బియ్యపిండి తీసేసుకున్నాను. కరెక్ట్గా ఆ కప్పు నిండుగా నేను బియ్యపిండి తీసేసుకున్నాను, వాటికి సరిపడంత అవన్నీ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 3 పొటాటోస్ బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకేనా, కుక్కర్లోనే వేసుకోవచ్చు. కుక్కర్లో ఒక మనకు 3-4 విజిల్స్కి చక్కగా అయిపోతుంది. నేనైతే 3 విజిల్స్కి తీసేసుకున్నాను. మరి నేను కొంచెం అలా లైట్గా ఉంచేసుకున్నాను, మనకు కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని. చూసారా, ఇక్కడ కరెక్ట్గా 3 కప్స్ బియ్యపిండి అన్నమాట. అది ఇప్పుడు మనం ఇందాక చూపించింది మిర్చి పౌడర్ సాల్ట్ ఇప్పుడు వేసుకొని కలుపుకుంటాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో ధనియా, కరివేపాకు, పుదీనా, మెంతి ఏదైనా వేసుకోవచ్చు. చెప్పాను కదా మన దగ్గర ఉన్నవి వేసుకోవాలి, లేనప్పుడు ఏది ఉంటే అది దాంతో చేసేసుకోవాలి. సారీ అండి, అది కొంచెం పక్కకు పడింది, అది పేస్ట్ వచ్చింది కదా బియ్యపిండి పక్కకు పడింది. ఇందాక మనం చేసుకున్న పేస్ట్ అంతా కూడా నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇదిగోండి వేసేసుకొని కలుపుకున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పొటాటో ఉంది కదా, మనం బాయిల్ చేసిన పొటాటో, అవి కూడా వేసేసుకొని కలుపుకుంటానన్నమాట. ఇదిగోండి మనం అవి కలిపేసుకున్నాం కదా, ఇందాక మనం చేసేసుకున్న పేస్ట్ బాయిల్డ్ పొటాటో వేసేసుకున్నాం. జీరా వేయడం వల్ల మనం కచ్చా పచ్చా చేసేసుకున్నాం కదా, ఆ జీరా వల్ల చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ మనకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని నేను కలిపేసుకుంటాను అండి. మనం మిక్సీ పట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాను నేను, ఎక్కువ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, అవే వాటర్ వేసుకున్నాను. మనకు తెలుస్తుంది కదా నేను మిక్సీ పట్టుకున్న వాటర్ అవే వేసేసుకున్నాను. ఇంకా నేను మళ్ళీ వాటర్ వేసేసుకోలేదు, సరిపోయింది. చూసారా ఈ రకంగా ఇప్పుడు వీటిని మనం వడల్లా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రకంగా మనం వీటిని ఉండల్లా మనం చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా చేసేసుకొని పెట్టుకొని వీటిని మనం చేతులు కొంచెం తడిపేసుకోవాలి. చేతులు కొంచెం తడుపుకొని మనకు నచ్చినట్టుగా ఇదిగోండి ఈ రకంగా మనం అన్నీ కూడా చేసేసుకోవాలి. మనం హోల్ పెట్టేసుకుంటే హోల్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ రకంగా చేసేసుకోవాలి అన్నీ కూడా. ఈ రకంగా మనం 2 హ్యాండ్స్ చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తే కొంచెం వాటర్ పెట్టేసుకోవాలి. చూసారా ఈ రకంగా చేసుకొని పెట్టుకోవాలి.
ఇదిగోండి మళ్ళీ ఇలా రకంగా చేసేసుకొని మనం అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా చేసేసుకొని ఇదిగోండి చూసారా మనం అన్నీ కూడా ఇదే రకంగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి అన్నీ కూడా ఇలా చేసేసుకొని పెట్టుకున్నాను నేను. నాది ఇంకా కొంచెం పిండి ఉంది. నేను ఇక్కడ వచ్చేసి నేను సరిపడంత ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను ఒక ప్లేట్లో. ఇంకా కొంచెం పిండి ఉంది కానీ దాంతో ఇంకా నేను వేరే చేసి చూపిస్తాను. ఇది అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది మనకి. మనం ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇదిగోండి నేను ఒకటి వేసేసుకున్నాను, మిగతాయి కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి ఈ రకంగా అన్నీ చేసేసుకొని వేసేసుకోవాలి. ఏంటంటే మనము కొత్తిమీర దాని ఇదేంటి కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే కొంచెం మరీ దీని ఏమంటారు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ చేసేసుకో, అంటే కొంచెం పతలాగా అన్నమాట అలా చేసేసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఎక్కువ చాలా వరకు ఆయిల్ పీల్చదు. ఈ పొటాటో వడాస్ అనేవి ఎందుకంటే చాలా వరకు తక్కువ ఆయిల్ తీసుకుంటాయి, ఆయిల్ అంతగా పీల్చదు. ఓకే ఇదేంటంటే చాలా మంచి బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఎప్పుడు ఏం తినాలా అనిపించినప్పుడు మనం ఈ రకంగా చేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వేరే వెజిటేబుల్స్ అయినా బాయిల్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఒక సైడ్ తిప్పేసుకున్నాను, ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఇటు ఫ్రై అయ్యాక మళ్ళీ అటు సైడ్ తిప్పేసుకుంటాను. కానీ పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్త, అస్సలు స్టవ్ దగ్గరికి ఇలాంటివి చేసినప్పుడు రానివ్వకండి. ఇంకా జాగ్రత్త చేసేసుకోవాలి. నేను ఫస్ట్ కొంచెం ఫుల్ పెట్టుకున్నాను, తర్వాత వచ్చేసి నేను సిమ్లోనే పెట్టుకున్నాను స్టవ్ అనేది. మనకు ఫుల్ ఆ సిమ్ అని చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫుల్ పెట్టేశారన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఓకే ఆ వడలు అనేది ఆల్రెడీ రెడీ అయ్యాయి, అయ్యాయి ఫ్రై అయ్యాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు కూడా. ఇవి నేను తీసేస్తాను, అవి అయ్యాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయ్యాయి మన పొటాటో వడ. ఇదిగోండి నేను వేసేసాను, మిగతాయి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం సేమ్ అలాగే ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇవి రెడీ అయ్యాయి. ఇవి ముందు పిల్లలకి ఇచ్చేస్తాను నేను, తినేస్తారు కదా. ఈ రకంగా మిగతాయి కూడా చేసేసుకుంటాను నేను. ఇదిగోండి సేమ్ అలాగే ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫుల్లోనే పెట్టాను, ఇది తిప్పేసుకున్నాక సిమ్లో పెట్టేసుకుంటాను నేను. ఇంతవరకు ఫుల్లో పెట్టా, ఇంకా అవి ఇచ్చేసాను కిడ్స్కి. ఇవి నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకోను, పెట్టుకుంటాను. అవి తిప్పాలిగా ముందు నేను. ఇదిగోండి అవి తిప్పుకున్నాను కదా. ఇప్పుడు ఇవి కూడా అటు సైడ్ ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టుకుంటాను నేను. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను, ముందే చెప్పాను కదా. ఓకే ఫ్రెండ్స్ మరి అవి అవ్వాలి కదా. ఇది వచ్చేసి ఆయిల్ పడింది ఇక్కడ, స్లోగా చేసింది. ఇదిగోండి స్లోగా చేసేస్తుంది. చూసారా ఎంత బాగా చేసేసిందో. నేర్పించాలి పిల్లలకి, నేను ఏదో నేర్పిస్తానండి. అమ్మ చేసేస్తా శ్లోక చూసారా. తను వాటర్ పెట్టుకోలేదు, తనకు తెలియదు కదా. ఇదిగోండి ఇవి కూడా అయ్యాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా మన పొటాటో వడ రెడీ అయిందండి. ఆల్రెడీ మేము చేసిన సగం అయిపోయాయి, ఇవి మిగిలాయి అన్నమాట. మీకు చూపించాలి కదా మరి నేను నేనేం చేశాను అనేది. అదన్నమాట చూసారుగా ఫ్రెండ్స్, మరి మన పొటాటో రెడీ అయిందండి. మన పొటాటో రెడీ అంట, మన పొటాటో వడ రెడీ అయిందండి. ఓకే ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఇంకోటి ఏంటి మరి కొంచెం మన పిండి మిగిలింది కదా, దాంతో నేను ఏం చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఈ పిండి మిగిలింది మన దాంట్లో. ఓకేనా, ఇక్కడ నేను దోశ పాన్ తీసేసుకున్నాను, కడిగేసి పెట్టేసుకున్నాను. నేను దోశ పాన్ తీసేసుకున్నాను. ఎందుకంటే ఇందాక మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, డీప్ ఫ్రై చేసిన ఆయిల్, అది కొంచెం తీసేసుకున్నాను. దోశ ప్యాన్కి మొత్తం దాన్ని చేసేసుకున్నాను, అప్లై చేసేసుకున్నాను. ఇదిగోండి మన పిండి ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఈ రకంగా మన సర్వపిండిలాగా చేసేసుకుంటాను. ఇదిగోండి నేను ఈ రకంగా చేసేసుకున్నాను సర్వపిండిలాగా. దీని పేరేంటంటారా, పొటాటో సర్వపిండి. మనమే పెట్టేసుకోవాలి, ఏది మిగిలితే దాంతో డిఫరెంట్గా కదా. చూసారు కదా ఇప్పుడు నేను ఇది సిమ్లో పెట్టేశాను. ఓకేనా, ఇది కరెక్ట్గా మనకు ఒక 5 to 10 minutes అయిపోతుంది. ఆ రకంగా హోల్డ్స్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను నేను. అందులో ఆయిల్ వేసేసుకొని చేసేసుకున్నాను. ఓకే మరి ఇప్పుడు నేను క్యాప్ పెట్టేస్తాను దీనిపైన.
ఇదిగోండి నేను ఇంతవరకు దాకా సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంది. అది కింద సైడ్ ఫ్రై అయింది, కొంచెం ఎక్కువ మాడిపోయింది. కాల్ వచ్చింది, కాల్ మాట్లాడు ఫోన్ మాట్లాడుకుంటున్నాను. పర్లేదు, మీరు కొంచెం తక్కువ ఫ్రై చేసుకోండి, కానీ మీకు చూపించాలని కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకే, ఇంకో ఒక 1-2 మినిట్స్ ఉంచేస్తాను అంతే, తర్వాత ఆఫ్ చేసి. ఇదిగోండి చూసారా, ఇక్కడ మన పొటాటో సర్వపిండి రెడీ అయింది. కొంచెం అది మాడిందండి, ఇంకా మీరు మాత్రం అంతా చేసేసుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పొటాటో రెడీ అయ్యాయి, పొటాటో వడ రెడీ అయ్యాయి. ఓకే, ఒకటే వంటకం, ఒకటే పిండి, ఒకటే అంతా ప్రాసెస్, కానీ మనకు 2 రకాల వంటలు అయ్యాయి చూసారుగా. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఓకే, మన పొటాటో సర్వపిండి, మన పొటాటో వడ, ఓకే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా మా ఈవినింగ్ పూజ అండ్ స్నాక్స్, పొటాటో వడ, పొటాటో సర్వపిండి. ఓకేనా, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఏదో నాకు వచ్చినట్టుగా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఓకే, మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకోటి ఏంటి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇంకోటి ఏంటి, మీ ఫ్రెండ్స్కి అండ్ తెలిసిన ఆల్రెడీ చేసుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకుంటాను, ఇంకోటిలో కలుద్దాం, బాయ్.